ఇది ఆర్ఎక్స్ 100 పిక్చరు, చాలా బాగా వచ్చిందండి ఈ పిక్చరు. అశోక్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, అశోక్ రెడ్డి గారు అండ్ అజయ్ భూపతి వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగా ఉంది అని ఇమ్మీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత దాన్ని జరిగిందండి, ఏమైనా కాస్ట్యూమ్స్ అన్ని తీసేసి ఇక్కడ నేను వచ్చాను షూటింగ్ కోసం. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక నేను 30 ఇయర్స్గా ఉంటాను, 100 ఫిల్మ్స్ చేశాను, ఇప్పుడు ఫినిష్ అయింది. అంటే ఎప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వస్తారు, బాగా చెప్తారు సబ్జెక్టు, అంటే షూటింగ్ స్పాట్కి వస్తే అది అన్నీ వాళ్ళు ఎలా చెప్పారో అలా జరగదు. ఏదైనా కాంప్రమైజ్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం చెప్తారు, ఏం సార్ మీరు అలా చెప్పారే బాగా తీసింది అది అన్నీ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం చెప్తారు. కానీ ఈ పిక్చర్లో ఆర్ఎక్స్ 100లో వాళ్ళు ఏం చెప్పారో అది అన్నీ అలాగే చేశారు వితౌట్ ఎనీ కాంప్రమైజ్. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఫిలిం. ఇట్స్ అ మాస్ ఫిలిం అండ్ గుడ్ ఎంటర్టైనర్. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఐ మీన్ ట్రూ లవ్ స్టోరీ. ఇట్ హెస్ కమ్అట్ రియలీ వెరీ వెల్ బట్ ఎమోషన్ వైజ్ ఆల్సో. అండ్ దెర్ ఆర్ 5 థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ పిక్చర్, ఎవ్రీబడి నోస్ దాట్. ద ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు బి వెరీ గుడ్. వన్ అవర్ ప్రొడ్యూసర్ మిస్టర్ అశోక్ రెడ్డి, హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. హీఈస్ నాట్ ద యూజువల్ కమర్షియల్ ప్రొడ్యూసర్. ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ వాట్ యు కాల్ దట్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్. సో ద వే హీ డీల్స్ విత్ ద ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఆల్ ద టెక్నీషియన్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ మేనర్, నాట్ లైక్ అ రెగ్యులర్ ప్రొడ్యూసర్, ఈజ్ లైక్ అ బ్రదర్. హీ డీల్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఈస్ అ గుడ్ పేమర్స్ ఆల్సో. బిఫోర్ ద ఫిల్మ్ ఇస్ ఓవర్ హీ హెస్ పెయిడ్ మీ ద హోల్ మనీ. సో ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ ఫర్ అస్. అండ్ దెన్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ద డైరెక్టర్ అజయ్ భూపతి, వెరీ గుడ్ టెక్నీషియన్. హీఈస్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇట్ సీమ్స్ ద వే హీ డెల్ ద హోల్ ఫిలిం వాస్ రియలీ వెరీ నైస్. ఐ మీన్ లైక్ దిస్ ఇస్ నాట్ లైక్ హిస్ ఫస్ట్ ఫిలిం. ఏదో 20 పిక్చర్స్ ఆల్రెడీ చేసి పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అలాగా చేశారు ఈ పిక్చర్లో. ఏమీ డౌట్ లేదు పిక్చర్లో. నేను 30 డేస్ ఏదో యాక్ట్ చేశానండి మంచి క్యారెక్టర్ దీంట్లో. అంటే ఏం చెప్పారో దానే తీసారు, అదే తీసారు. అంటే విత్ ఎక్స్పర్టైజ్ నేను కూడా వచ్చి నా స్టైల్లో స్టార్ట్ చేశాను. నా స్టైల్లో అన్నీ వద్దని చెప్పి ఇలా లేదు సార్, అదే అది సార్ అలా అంటే కంట్రోల్గా నేను నన్ను అన్నీ కంట్రోల్ తీసి వాళ్ళు ఏం కావాలో అదే తీశారు. నా మాత్రం కాదు, నా దగ్గర మాత్రం కాదు, అందరితోనే హీరోయిన్తోనే హీరోతోనే అందరితోనే ఇదే చేశారు. ఎందుకంటే హీ హస్ సీన్ ద హోల్ ఫిలిం ఇన్ హిస్ మైండ్ బిఫోర్ హీ కుడ్ స్టార్ట్ ద ఫిలిం. హీ హస్ సీన్ ద ఎంటైర్ ఫిలిం ఇన్ హిస్ మైండ్. సో హీ వాంటెడ్ ఓన్లీ దిస్, ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ అ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. సో ద ఫిల్మ్ హెస్ కమ్అట్ ద వే హీ వాంటెడ్ ద ఫిల్మ్. సో దాట్ ఇట్ సెల్ఫ్ అ గ్రేట్ సక్సెస్. అండ్ హీ హెస్ పుట్ అ వెరీ గుడ్ ఎడిటర్ మిస్టర్ ప్రవీణ్. హీ ఈస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ మిస్టర్ ప్రవీణ్. హీ హెస్ డన్ ద ఎడిటింగ్. అండ్ రామి రెడ్డి ఈజ్ అ వెరీ గుడ్ కెమెరామెన్. హీ హెస్ డన్ ద డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. హీ హెస్ డన్ ద ఫెంటాస్టిక్ జాబ్. అండ్ హీరోయిన్ పాయల్, షీ ఈజ్ ఆల్సో అవార్డ్ విన్నర్. షీ హెస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. షీ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ షీ ఈస్ లుకింగ్ గార్జియస్ ఆల్సో. షీ ఈస్ వెరీ నైస్ అండ్ హీరో, ఎస్పెషలీ అవర్ కార్తిక్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఫర్ అన్ ఆర్టిస్ట్ వాట్ హీ డాన్సెస్ వెరీ వెల్. హీ పెర్ఫార్మెన్స్ రియలీ వెరీ వెల్ అండ్ హీ హెస్ గాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. హిస్ యాటిట్యూడ్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ఫినామినల్. హీ ఎవ్రీ డే హీ లర్న్స్ అండ్ ద వే హీ యునో ఇంటరాక్ట్స్ విత్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ ఆల్సో వెరీ నైస్. హీ హెస్ గాట్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దిస్. యాక్చువల్లీ ఐ వాజ్ టెలింగ్ హిమ్ ఈవెన్ ఫర్ దిస్ ఫిలిం దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇట్ హెస్ గాట్ అ గుడ్ హైప్ ఇన్ తమిళనాడు ఆల్సో. ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు బై ద ఫిల్మ్ ఫర్ తమిళ్. ఈవెన్ ఐ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ద రైట్స్. దే పుట్ మీ అన్ పెయింటింగ్ మిస్టర్ అశోక్ రెడ్డి. సో ఐ వాజ్ టెలింగ్ కార్తిక్ దట్ కార్తిక్ ఐ మైట్ బి డూయింగ్ అ ఫిల్మ్
చెప్తానన్నయ్య, ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉంది, అలా అయిపోయారు. ఇప్పుడే చాలా మంచి వాళ్ళకి ఆఫర్స్ వస్తే ఉంటుంది. అండ్ హీ హస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ యూమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సిన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, దర్ ఆర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ అ ఫిల్మ్ టు బికమ్ అ హిట్. సో ఇట్ హెస్ గాట్ ఆల్ ద ఫైవ్ ఇంగ్రీడియంట్స్ లైక్ గుడ్ ప్రొడక్షన్ హౌస్, గుడ్ ఆర్టిస్ట్, గుడ్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీథింగ్, గుడ్ కైండ్ ఆఫ్ అ పబ్లిసిటీ అండ్ ద వే ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ టు ద పబ్లిక్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్. సో డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రాక్ ఎనీహౌ విత్ ఆల్ యువర్ సపోర్ట్. కమ్ బ్యాక్ అండి. Yeah, yeah, definitely, definitely. And since the way they are doing the publicity and all, publicity is one criteria. The content is very good. It is for today's trend. The whole subject is the very good. That is why I am expecting this film really very much. Subject andi, subject to subject ante this is not a usual love subject. I have done myself around 25-30 love subjects. Chala chenduropu ane chala vitta hit, akkada kuda chala love subjects hit ayindani naaku. Ante deentlo oka freshness, different ga or naturality or reality that is there in this film. The script itself has got a very good ingredient. Like this is going to be a different but very natural love subject. So that really attracted me in this film. Heroic ga unda ante as I told you, Ajay Bhupathi has conceived the whole character in such a way that Rao Ramesh garu character gane naa character gane anni undu chaala important ede nothing is you know tinichamari in solvanga, you cannot force that character. No, we have to give some importance to this fellow for his stardom. Nothing is there. Whatever the subject needs, it is there. So my character is also, he has dealt in such a way that whatever is there, all minute nuances of emotion of a father, it is all there. So it has come out really very well. Everybody was telling that in the second half it has come out really well, that bondage between hero and my character has come out really very well. I'm really happy about it. Fights ante simple fights unnayandi, simple natural ga emi kovanga ane edaina chestam kotadam adanni undi. Getup aa character adigindani అంటే ఏమి అలా ఫోర్స్ చేయలేదు, ఇది ఇలా ఉండాలి అది ఆ క్యారెక్టర్, నథింగ్ ఇన్స్పిరేషన్. వాట్ దిస్ క్యారెక్టర్ దట్ ఈస్ దేర్, హీఈస్ లైక్ అన్ ఎల్డర్లీ, హీ వాజ్ యంగ్ గాయ్ ఇన్ ద ప్రీవియస్లీ, బట్ ఆఫ్టర్ దిస్ గాయ్ యూనో గ్రోస్ అప్ ఈ బికమ్స్ ఓల్డ్ ఇన్ ద సెన్స్ మిడ్ ఏజ్ గాయ్. సో దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఫార్ దాట్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ, లైక్ వీ గోట్ అ గ్రే హెయిర్, గ్రే ముస్టాచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ న్యాచురల్ వితౌట్ మేకప్, ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రీసన్ లేదు, అప్పుడప్పుడు వస్తాను అప్పుడప్పుడు పోతాడు, అదే ఏంటి అంత ప్లానింగ్ లేదండి. బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కమ్ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ అన్ యాక్టర్. మై ఫ్యామిలీ ఆల్ డాక్టర్స్ అండ్ ఇంజనీయర్స్, మై ఫాదర్ ఇస్ అ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఐ కేమ్, ఐ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ బికేమ్ ఎ హీరో అండ్ ఐ హవ్ డన్ అరౌండ్ 100 ఫిల్మ్స్. ఐ డోంట్ ప్లాన్ వెరీ మచ్, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐ జస్ట్ టేక్ ఇట్ లైక్ దాట్. Like that I am taking this, that's all. Very nowadays everybody plans everything and they do and they build their career. I have not done that kind of a thing for the past 30 years. I just do what I like. Yandi Tamil lo ippudu Atti ane oka film jarugutundandi, Veta Nayi, Kuska, moodu picture jarugutundandi. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.